హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. అది బ్రేక్ఫాస్ట్ కే కాకుండా మీరు స్నాక్స్ కి కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఫ్రెంచ్ టోస్ట్. వాళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ లో మనలాగా ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్ అలాంటి ఏవి తినరు కదా. ఇక్కడ వాళ్ళు తినేదాన్ని బ్రెడ్లు, మిల్క్లు, కార్న్ఫ్లెక్స్లు అవే. సో అందులో వీళ్ళు రెగ్యులర్ గా తినేది ఫ్రెంచ్ టోస్ట్. ఈ ఫ్రెంచ్ టోస్ట్ ని నేను ఎగ్ లేకుండా అండ్ వెనీలా ఎసెన్స్ లేకుండా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపించేస్తాను. సో ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బ్రాడ్ గా ఉండే ఒక బౌల్ ని తీసుకొని అందులో 1 కప్ మిల్క్ ని యాడ్ చేస్తున్నాను. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ షుగర్ ని కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇలాయచి పౌడర్ని యాడ్ చేస్తున్నాను అండ్ నట్మగ్ అంటే జాజికాయ పొడిని యాడ్ చేస్తున్నాను. ఇలా ఉంటుంది కదా జాజికాయ, దీన్ని నేను ఫ్రెష్గా గ్రేట్ చేసి అందులో వేసాను. ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి థిన్ బ్యాటర్ లాగా మంచిగా. అండ్ ఇప్పుడు దీనిలో బ్రెడ్ని డిప్ చేయాలి 5-5 సెకండ్స్ వరకు అంతే. అండ్ దీన్ని నాన్ స్టిక్ ప్యాన్ మీద బటర్ వేస్తూ మంచిగా కాల్చుకోవాలి. బటర్ కొంచెం ఎక్కువ పడుతుంది అండ్ దీన్ని ఆల్మోస్ట్ మీడియం ఫ్లేమ్లో 3-4 మినిట్స్ వరకు అలా టోస్ట్ చేసుకోవాలి. ఒక సైడ్ అవ్వగానే ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని దాన్ని కుక్ చేసుకోవచ్చు. నేను ప్యాన్ కేక్ది సపరేట్ స్పాచ్యులా ఉంటుంది, దాంతో నేను ఫ్లిప్ చేసుకుంటున్నాను. అలా 3-4 మినిట్స్ ఈచ్ సైడ్ కుక్ చేసుకోవడమే. అంతే, దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. దీన్ని మీరు ఫ్రూట్స్తో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు దీని మీద హనీని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీపుల్ సిరప్ని కూడా వేసుకోవచ్చు. అండ్ నేను దీన్ని స్ట్రాబెరీస్ అండ్ కొంచెం క్రీమ్తో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో మీరు స్ట్రాబెరీస్ కాకుండా బనానా వేసి కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా రెసిపీ. ఇందులో లాస్ట్కి హనీ కానీ మీపుల్ సిరప్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ రెండు అవాయిడ్ చేస్తున్నారు అనుకుంటే ఆ పాలల్లో మనం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ఎస్, లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయచ్చు. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.